హలో ఫ్రెండ్స్ మీరు తమ్నైళ్ళలో చూసిన విధంగా మనకి పది నుంచి పదహైదు వేల వరకు సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన విషయం నిజమే అయితే మీకు ఇక్కడ కొన్ని డౌట్లు రావచ్చు ఏంటి అంటే సో మరి ఈ నోటిఫికేషన్ రియలా లేదా ఫేకా అని చాలామంది డౌట్ అనేది ఉంటుంది అసలు ఈ ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనేది ఉందా లేదా అసలు దీనికి అప్లై చేసుకోవచ్చా లేదా ఇంత ఫీజు పెట్టి అప్లై చేసుకుంటే జాబ్స్ వస్తాయా రావా ఈ అన్ని డౌట్స్ మీకు ఉండే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎవరు అర్హులు ఇలాంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఫస్ట్ ఈ నోటిఫికేషన్ రియల్ లేదా ఫేకా అని వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కాదు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ కాదు ఇది ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఈ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి కానీ లేదా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కానీ కలిసి ఈ కోఆపరేటివ్ సొసైటీని నిర్మించుకోవడం జరుగుతుంది సంస్థగా పెట్టుకోవడం కానీ దీన్ని చేస్తారు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి గోల్స్ అనేవి ఉంటాయి ఎకనామీ వాళ్ళు పెట్టుకున్న గోల్స్ను రీచ్ అవ్వడానికి అంటే భారతదేశ ఆర్థిక సంపదను పెంచడానికి కానీ లేదా వాళ్ళ ఓన్గా సంపదను పెంచుకోవడానికి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రెండు వేల రెండవ సంవత్సరంలో ఈ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఈ కోఆపరేటివ్ సొసైటీని ఆ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాతే వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఈ ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వాళ్ళు కూడా ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు వర్క్ అనేది చేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి మనకి ఈ ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచే ఉన్నది అసలు వీళ్ళు ఏం పనిచేస్తారంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయడం జరుగుతుందండి సో అయితే ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ రియలా లేదా ఫేక్ అనేది కూడా ఒక డౌట్ రావచ్చు ఈ వెబ్సైట్ రియలే ఈ ఇక్కడ మీకు ఇంకా గట్టి పాయింట్ ఏంటి అంటే ఈ ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్కి చైర్మన్గా ఎవరున్నారు అంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన చైర్మన్గా ఉన్నారు ఇక్కడ మీరు అబౌట్ అజ్ పైన క్లిక్ చేసి చైర్మన్ మెసేజ్ పైన క్లిక్ చేస్తే దానికి సంబంధించి చైర్మన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఈయన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ అండి రామదాసప్పనాయుడు గారు ఓకే సో మీరు గూగుల్ కూడా చేయొచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి సో ఓకే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ నోటిఫికేషన్ రియల్ అని మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఎన్ని వెహికల్సీస్ ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి కలిపి ఎందుకంటే మెయిన్గా వీళ్ళు ఇంతకు ముందు నుంచే అంటే మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ స్టా వీళ్ళు సంస్థలు అనేవి ఉన్నాయి ప్రతి మూడు వందల సంస్థలు అనేవి మూడు వందల బ్రాంచెస్ అనేవి మనకి ఆంధ్ర తెలంగాణలో ప్రజెంట్ ఉన్నాయి ఇంకా పెంచుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో కూడా మార్కెట్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు కదా సో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కలిసి వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ ఓకే కోవిడ్ సిచ్యువేషన్ కారణంగా కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు అంటే అంటే కొంచెం లేట్ అయింది కాకపోతే ఫ్యూచర్లో తప్పనిసరిగా జరుగుతుంది అని కూడా మనకి ఈ నోట్లో కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అయితే ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు వేల మందికి రెండు వేల వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి దేశవ్యాప్తంగా అయితే పది నుంచి పదిహేను వేలు ఉంటాయని వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ మనకి మెయిన్ వీళ్ళు ఏం చేస్తారు అంటే సో ప్రజెంట్ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా మంది నమ్ముతున్నారు కదా సో దీనికి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో మొబైల్ మార్కెటింగ్ పద్ధతిలోనూ ఆన్లైన్ మార్కెటింగ్ పద్ధతిలోను డోర్ టు డోర్ మార్కెటింగ్ పద్ధతిలోను ఈ ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో దానిని చేయడానికి సూపర్వైజింగ్ కోసం ఈ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారండి అయితే ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన వివరాల విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి నలభై మూడు సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు శాలరీ విషయానికి వస్తే పదివేల వేతనంతో పాటు ఇతరత్ర ఇన్సెంటివ్లు కమిషన్లు సొసైటీ నిబంధనల మేరకు ఉంటాయని ఇవ్వడం జరిగింది అలాగే ఎలా అప్లై చేసుకోవాలంటే సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్తాను దానికంటే ముందు ఇక్కడ కొన్ని మీరు ఫీజు ఎంత ఉంటుంది అది ఎలా పే చేయాలి అనేది చూపిస్తాను ఇక్కడ చూడండి సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిలప్ చేసి ఈమెయిల్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ ఈ నెల పదహైదవ తేదీలోగా హైదరాబాద్లోని వీరి కార్యాలయానికి పంపించాలి అంటున్నారు వీళ్ళ కార్యాలయానికి అంటే దానికి ఒక అడ్రస్ ఉంటుంది కదండి ఆ అడ్రస్ ఏంటి అంటే ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఫిఫ్టీన్ ఏ త్రీ బార్ ఫోర్ బార్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ బార్ ట్వంటీ టూ ఏపి హెచ్పి బిల్డింగ్ నియర్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఆపోజిట్ టు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బర్కత్పురా హైదరాబాదు తెలంగాణ ఫైవ్ త్రిబుల్ జీరో టూ సెవెన్ ఈ అడ్రస్కు మీ యొక్క ఫిలప్ చేసిన అప్లికేషన్తో పాటుగా మీరు ఫీజు పే చేసిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఒకటో తేదీలోపు మీరు పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో పెడతాను అయితే ఫీజు ఎలా పే చేయాలి ఫీజు ఎంత అప్లికేషన్ అప్లికేషన్తో పాటుగా పదమూడు వందల రూపాయలు డీడీని ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరున జత చేయవలను అంటే పదమూడు వందల రూపాయల డీడీని మీరు వీరి పేరుపైన కట్టవలసి ఉంటుంది సో ఈ పదమూడు వందల రూపాయలని మీరు ఫోన్పే జత ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కూడా కట్టుకునే అవకాశం అయితే ఉంటుందండి అయితే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే దరఖాస్తులు పంపించిన వారందరికీ జూన్ ఇరవై ముప్పై తేదీల మధ్య ప్రింటెడ్ మెటీరియల్ పుస్తకాలు నమూనా ప్రశ్నాపత్రం పంపించబడును ఓకే సో వాళ్ళే మీకు సో మీరు దరఖాస్తు ఎవరైతే చేసుకుంటారో ఫీజు కట్టి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా పంపిస్తారు వాళ్ళకి జూన్ ఇరవై నుంచి ముప్పై తేదీల మధ్యలో ప్రింటెడ్ మెటీరియల్ బుక్కులు నమూనా ప్రశ్నాపత్రం అంటే క్వశ్చన్ పేపర్ కూడా క్వశ్చన్ పేపర్ అంటే ఆ లెవెల్లో ఉండే క్వశ్చన్ పేపర్ అనేది పంపించడం జరుగుతుంది దానిని మీరే ఇంటికాడ చదువుకొని మెయిల్ ద్వారా లేదా పోస్టల్ కొరియర్ ద్వారా జూలై పదహైదు ఇరవై తేదీల మధ్య పంపించాలి ఎంపికైన వారి పేర్లు ఆగస్టు ఒకటి ఐదు తేదీల మధ్య ప్రకటిస్తారు సో ఎవరు సెలెక్ట్ అయినారు లేదు అనేది మనకి ఆగస్టు ఒకటి నుంచి ఐదో తేదీ మధ్యన ప్రకటించడం జరుగుతుంది ఈ వెబ్సైట్లోనే వెబ్సైట్ లింక్ని మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ తర్వాత కరోనా పరిస్థితులను బట్టి భౌతిక శిక్షణ లేదా జూమ్ ద్వారా శిక్షణ అనేది సెప్టెంబర్లో నిర్ణయించబడుతుంది ఈ శిక్షణ అనంతరం నియామక పత్రాలు అందజేయబడతాయి ఇందులో మీరు పంపించే పదమూడు వందల రూపాయలకు సంబంధించి సో పదమూడు వందల రూపాయల ఫీజు అనేది అడుగుతున్నారు కదండి ఆ పదమూడు వందల రూపాయలు ఫీజు అనేది ఎలా ఉంటుంది అంటే వంద రూపాయలు వచ్చి సభ్యత్వ రుసుము అనేది ఉంటుంది రెండు వందల రూపాయలు సర్వీసింగ్ ఫీజులోనే ఉంటాయి వెయ్యి రూపాయలకు కు సంబంధించిన రెండు షేర్స్ రూపంలో తీసుకుంటాము అంటున్నారు ఇందులో మూడు వందల రూపాయలు వాపసు ఇవ్వబడవు అయితే వెయ్యి రూపాయలకు సంబంధించిన సొసైటీ పాస్బుక్ మీ పేరుతో అందించబడను వెయ్యి రూపాయలకు మీకు ఈ సొసైటీలో ఒక పాస్బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా అయితే మనకి మెసేజ్ చేయడం అనేది జరిగింది అయితే సో మనకి మహాత్మా గాంధీ గారి జన్మదినం అక్టోబర్ టూ రోజున ఎంపిక అయిన వారు విధుల్లో చేరవలసి ఉంటుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఢిల్లీలో జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా రోజుకు కొంతమంది ప్రకారం వారం రోజులు మొత్తం ముద్ర ఉద్యోగులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు అని మనకి ఇక్కడ ఇచ్చారు ఓకే ఇది సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఎప్పుడెప్పుడు సెలక్షన్ లిస్ట్ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఏం చేయాలి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయ్యి చేశాను ఇక్కడ చూసుకుంటే మీరు ఇది ఫీజు అనేది పే చేయాలనుకుంటే బ్యాంక్ ద్వారా పే చేయాలనుకుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ చేయాలంటే ఇక్కడ మొబైల్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇతర వివరాలు సమాచారం మీకు ఏమైనా కావాలనుకుంటే డీటెయిల్స్ కానీ మీకు కావాలనుకుంటే ఇక్కడ మనకి ఫోన్ నెంబర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి సో మీరు ఫోన్ చేసి మీకు ఏమైనా వివరాలు కావాలంటే కనుక్కునే అవకాశం అయితే ఉంటుంది ఎస్ఎంఎస్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇది వాళ్ళ యొక్క అప్లికేషన్ మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చారు ఈ ఈమెయిల్ ఐడి కూడా మీరు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయవచ్చు ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అడగ కామెంట్స్లో అడగండి నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ నేను కూడా రిప్లై ఇవ్వలేదు అంటే కొన్ని కారణాల వల్ల దేనివల్ల కారణం రిప్లై ఇవ్వలేదండి మీకు ఇక్కడ మొబైల్స్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది డైరెక్ట్ మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ అనేవి మీరు కనుక్కునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇది ఫ్రెండ్స్ సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మీరు ఉద్యోగాలు అయితే ఈజీగా పొందే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్